GHMC elections వస్తున్నాయి కదా మరి మీరు ఏం నిర్ణయించుకున్నారు ఈసారి ఎవరికోట వద్దాం అంటున్నారు ఒక్కసారి చేంజ్ చేద్దాం ఇది ఒకసారి టీఆర్ఎస్ పెడుతుంది రెండో సార్ చేయండి మూడోసారి మార్పు అనేది నూట ఇరవై పద్దెక్కలు 99% మార్పు తీసుకురావాలి ఈ గోకుల్స్ ఒకటి అసెంబ్లీ ఒకటి రెండోసారి మార్పు తీసుకురావాలి అనేది ప్రజలు తెలంగాణ ప్రజలు కానీ సిటీ ప్రజలు కానీ కోరుకుంటున్నారు ఇదైతే రాష్ట్రం మరి మార్పు దృష్టిలో ఏ పార్టీ ఓటేస్తే మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు మీరు సెంట్రల్ లో బీజేపీ లేదు ఇప్పుడు మనము కోవిడ్ చూస్తాము కరోనా కారణంగా కూడా కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎలక్షన్ కూడా జరిగింది మళ్ళీ బీజేపీ 99% ఎత్తుకొచ్చింది ఇప్పుడు మళ్ళా బీఆర్ ఎత్తుకొచ్చింది అట్లా ఈ రోజు కూడా తెలంగాణలో బీజేపీ రావాలంటే చాలా మంది తెలంగాణ ప్రజలు కానీ మన హైదరాబాద్ ప్రజలు కానీ కోరుకుంటున్నారు ఇది వాస్తవం మరి మీ డివిజన్ లో జిహెచ్ఎంసీ పనులు గత 5 ఏళ్ళుగా ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు 5 ఏళ్ళ పనులు అంటే ఇప్పుడు కేటీఆర్ ఒకటి అది మున్సిపల్ సాధన అవుతున్నారు హరీష్ రావు మున్సిపల్ సాధన అవుతున్నారు వాళ్ళ తప్ప ఏ డివిజన్ వల్ల ఎట్లా అట్లనే కిషన్ రెడ్డి తారీఖు ప్రభుత్వం అప్పటి బడ్జెట్ ఈ తారీఖు రాలేదు కౌన్సిల్ లో కానీ అసెంబ్లీలో కానీ ఇలా కానీ అప్పటి బడ్జెట్ పలాని నడుస్తున్నది ఎంత తప్ప కాదు ఓన్లీ వాళ్ళు ఒకటి సిద్ధిపేట ఒకటి మన సిరిసిల్ ఒకటి తప్పక నేను ఏ డిస్టిక్ వెళ్ళాలి ఏ అడగండి మరి రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు మీరు కోరుకుంటుంది మార్పులు అంటే ఒకటి ఇప్పుడు అప్పటిన్న బడ్జెట్ కి ఇప్పటిన్న బడ్జెట్ కి ధరలు ఎదిగిపోయింది ఎదిగిపోయినా కూడా మళ్ళీ వరకు నడవాలి కదా మార్పు చేసినప్పుడు మీ వరకు నడవాలి కదా మరి ఏమన్న ప్రాబ్లం చాలా ఉన్నాయి ఇప్పటికి డెవలప్ ఉన్నది ఏదైనా చెప్తున్నాయి లైన్ పెద్ద అయిపోయింది ఏం చేస్తుంది వారానికి ఒకసారి ఏదో ఎడుతుంది మార్పు వరకు చేంజ్ చేసుకునే వాళ్ళు కదా ఈసారి 34 కబ్జ్ అయిపోయినాయి చెరువులన్నీ కబ్జ్ అయిపోయినాయి మన హైదరాబాద్ చూసారు కదా ఎక్కువైపోయినా ఎక్కువైందని అట్లా మార్పు ఏ విధంగా తీసుకొస్తారు మార్పు అనేది GHMC ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి మీరేం నిర్ణయించుకున్నారు ఈసారి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు ఈసారి టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు టీఆర్ఎస్ కొట్టేద్దాం అనుకుంటున్నారు మాకు ఎమ్మెల్యే గారు మంచిగా ఉన్నారు కార్పొరేటర్ లోకల్ కార్పొరేటర్ కూడా చాలా బాగున్నారు మాకు మంచిగా చేస్తున్నారు గత 5 ఏళ్ళుగా ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ డివిజన్ ఇక్కడ అంతా డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ మొత్తం అంతా ఎప్పటికప్పుడు నీట్ గా క్లియర్ చేయడము రోడ్ ఎప్పుడు పోయినా రోడ్లు వేయడము అంతా నీట్ గా ఉంది పర్వాలేదు మళ్ళీ టీఆర్ఎస్ పవర్ లోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా జరుగుతుంది మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మీ లోకల్ లీడర్స్ మీద మాకు ఇలాంటి కంప్లైంట్స్ లేవు మాకు అంతా ఓకే అమ్మా మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారత్వం పట్ల పూర్తి సంతృప్తి తెలియజేస్తుంది ఈసారి ఏం డిసైడ్ చేసుకున్నారు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు మాకు ఆఫర్ చాలా బాగానే మాకైతే పని బాగానే పనిచేస్తుంది టీఆర్ఎస్ పట్ల మీకు ఎలాంటి కంప్లైంట్స్ లేవా ఇప్పుడైతే మాకు ఆఫర్ మాత్రం ఏం కంప్లైంట్స్ లేవు టీఆర్ఎస్ ఫాస్ట్ 5 ఇయర్స్ లో ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది మీ ఏరియాలో మాకు వాటర్ ప్రాబ్లం ఉండే కొద్దిగా వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయింది అవైలబుల్ గా ఉంటున్నారా మీ కార్పొరేటర్ గారు కానీ ఫోన్ చేస్తే ఇమీడియట్ రియాక్ట్ అవుతారు సాటిస్ఫైడ్ విత్ ద వర్క్ ఆఫ్ టీఆర్ఎస్ కార్పొరేటర్ మాత్రం టోటల్ చేస్తాం వెరిగంట రమేష్ తో మాత్రం ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా స్కీమ్స్ మీద కానీ వీటి మీద గవర్నమెంట్ మీద అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది కానీ కార్పొరేటర్ వరకు మాత్రం వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు వీళ్ళు అది ప్రకటించింది కదా రిఫండ్ ఇల్లు ఫండ్ అది సిస్టమ్ లో పంచ అందరికి ఇవ్వలేదు అని మాత్రం పబ్లిక్ లో డిసాటిస్ఫాక్షన్ ఉంది పంచాలి కానీ అంత కరెక్ట్ కరెక్ట్ రాలేదు అని సాటిస్ఫై లేదు కంప్లైంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి మీరు ఈసారి ఏం డిసైడ్ చేసుకున్నారు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ గవర్నెన్స్ మీరు కంప్లీట్ గా సాటిస్ఫైడా అన్ని స్కీమ్స్ మీకు అందుతున్నాయా అంటే యూస్ఫుల్ ఇంకేమైనా స్కీమ్స్ మీకు అందలేకపోవడం కానీ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మీ కార్పొరేటర్ మీద కానీ కార్పొరేటర్ చాలా మంచి వాళ్ళు ప్రతి నిమిషం మా అందుబాటులో ఉంటారు ఫోన్ చేయగానే అందుబాటులో ఉంటారు ఎటువంటి కంప్లైంట్ లేదు సో తెలంగాణ ప్రభుత్వం పైన పూర్తి సంతృప్తి తెలియజేస్తాను 100%. థ్యాంక్ యూ.
జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీరు ఏం డిసైడ్ చేసుకున్నారు, ఈసారి ఎవరు కొట్టిద్దాం అనుకుంటున్నారు? మా కేసీఆర్ కి ఇద్దామని చూస్తున్నాం అండి. మళ్ళీ టిఆర్ఎస్ కి ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారు? మీ కార్పొరేటర్ అన్ని మంచిగా చేస్తున్నారు కదా. ఎట్లాంటి డెవలప్మెంట్ అయింది 5 ఇయర్స్ లో? బాగా చేస్తారండి ఇక్కడ. మీకు అన్ని స్కీమ్స్ అందుతున్నాయా? అందుతున్నాయి. మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఏం కంప్లైంట్స్ లేవండి, బాగానే. సో మళ్ళీ కూడా టిఆర్ఎస్ పార్టీ రావాలని అనుకుంటున్నా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏం డిసైడ్ చేసుకున్నారు, ఏ పార్టీ కొట్టిద్దాం అనుకుంటున్నారు? ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళకి వేస్తారు. ఇక్కడ వరకు ఎవరు మంచిగా చేస్తారని మీకు అనిపిస్తుంది? అలా చెప్పలేదు కదమ్మా. మీ కార్పొరేటర్ పనితీరు ఎట్లున్నారు? మంచిగా చేస్తున్నారమ్మా, ఏదైనా మంచిగానే చేస్తున్నారు. ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మీకు? ఏం లేదమ్మా. అందాల్సిన స్కీమ్స్ అన్ని అందినాయా మీకు? అంటే ఇప్పుడు కొంతమందికి ఇస్తున్నారు, అది డబ్బులు ఇస్తున్నారు. ఈ ఇప్పుడు మేమున్న ఏరియాకి ఇంకా రాలేదు, ఇక్కడ అంతా కొంచెం ఏరియాకి వచ్చారు. మరి మీరు కంప్లైంట్ చేయడం కానీ ఎవరైనా రెస్పాండ్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయి? అలా అంతా ఏం లేదమ్మా, ఏం లేదు. ఇప్పుడు వరకైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ తోటి మీరు సాటిస్ఫైడ్ అన్నారా? సాటిస్ఫైడ్ ఉన్నామ్మా. మళ్ళీ టిఆర్ఎస్ రావచ్చా? అది మాకు తెలియదు కదమ్మా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఓటర్ ఐడి కార్డు పోయింది. ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు తీసామంటే ఆధార్ కార్డు కావాలంటాడు, ఆధార్ కార్డు తీసామంటే రేషన్ కార్డు కావాలంటాడు. ఏమి లేదు, ఎట్లా తీస్తాడు? మరి ఎన్ని ఏళ్ళ నుండి మరి మీరు ఆధార్ కార్డు లేకుండా ఎట్లా నడిపిస్తున్నారు? నడిపిస్తున్నాం, ఇట్లనే పోటం వేసుకుంటా. ఏం చేస్తాం? ఆపరేటర్ ని కానీ లోకల్ లీడర్ ని కానీ అడగడం, ఏదో ఒకటి చెప్పుకుంటే సాకులు చెప్పుకుంటా పోతారు. ఏం అడుగుతాం, ఎవరిని ఏం అడగ తలుచుకోలేదు ఇక. అలా ఏదో ఒక ప్రూఫ్ లేకనే కదా కావాలని అంటాము, అది చెయ్యాలి కదా పేదోళ్లకు. ఇప్పుడు అలా అది లేనప్పుడు మేమేం చేస్తాం? నాకు ఓటేయడానికి రాకలేదు, ఇక్కడ రేషన్ తీసుకోనికి రాకలేదు, ఏది లేదు. మరి మీకు ఎట్లాంటి స్కీమ్స్ రాకుండా ఎన్ని రోజులు ఉన్నప్పుడు మీరు ఎవరికి కంప్లైంట్ చేయడం కానీ చేస్తే పట్టించుకునేటోళ్ళు ఎవరు? పట్టించుకునేటోళ్ళు ఉంటే చేయచ్చు, పట్టించుకునేటోళ్ళు లేనప్పుడు ఎవరికి కంప్లీట్ చేస్తారు? కార్పొరేటర్ పనితీరు ఎట్లుందంటారు? ఆయన పర్వాలేదు, బాగానే ఉంది. ఆయన నేను అనలేదు, ఆయన మంచిగా ఉంది. కాకపోతే ఈ ఆధార్ కార్డు మాత్రం ఒక స్కీమ్ పెట్టమని, లేని వాళ్ళకి ఇస్తే పేదోళ్ళు బతుకుతారు. అన్ని ఉన్నాయంటే తీసుకొని ఎడితే లేనడు ఏం చేస్తారు? కానీ టిఆర్ఎస్ మాత్రం ఇప్పటివరకు బాగానే పనిచేస్తుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీరేం నిర్ణయించుకున్నారు, ఏ పార్టీ కొట్టిద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడున్న పార్టీ ప్రజెంట్ పార్టీ అయితే బాగానే పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే మొన్న పంచిన డబ్బుల్లో నాకు తెలిసి తీసుకున్న వాళ్ళు ఒకసారి 2 సార్లు 3 సార్లు తీసుకున్నారు, తీసుకున్న వాళ్ళు ఇంకా అలాగే డబ్బులు అందలేదు. ప్రజెంట్ గా ఇప్పుడు కేటీఆర్ గారు ఏదో మంత్రివర్యులకైతే కేటీఆర్ గారు నిర్ణయం తీసుకుని అందరికి ఆన్లైన్ డబ్బులు వస్తారు. ఇది ఏదైనా సక్సెస్ అయితే ప్రజలు నాకు తెలిసిన తిరిగి టిఆర్ఎస్ కే ఓటు వస్తారని నేను భావిస్తున్నా. ఇప్పటికైతే పనితీరు బాగానే ఉంది. సరే పాట వాళ్ళు ఏదో భాగ్యనగర్ అని హైదరాబాద్ భాగ్యనగరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు మేబీ, కాబట్టి ఇప్పటి వరకైతే తెలంగాణ గవర్నమెంట్ యొక్క పరిస్థితి చాలా బాగానే ఉంది. ఈ ఎలక్షన్ మాక్సిమం అంటే ఈ విషయంలో ఈ డబ్బులు పంపకం విషయంలో గిట్ట వాళ్ళు సక్సీడ్ గా అప్రోచ్ చేయగలిగితే కంక్లూడ్ చేయగలిగితే తెలియటేయాల్సి వచ్చింది. లేని పక్షంలో మాత్రం ఓట్లు కలంత పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఇచ్చే సబ్మిషన్ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఇచ్చే డబ్బులు ఎవరు ఇచ్చారు, అందరికి ప్రతి గడపకు ప్రతి ఇంటికి అందరికి చేయటట్టు జాగ్రత్త తీసుకోగలిగితే తిరిగి టీఆర్ఎస్ పవన్లోకి వచ్చే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ లో బ్లడ్ రిలీఫ్ ఫండ్ కాకుండా మిగతా అన్ని స్కీమ్ లో సరిగ్గా అమలు ఉన్నాయని మీరు అంటున్నారా? మాక్సిమం అంతా బాగానే ఉంది. ఇప్పటి వరకు అయితే మాక్సిమం రెగ్యులేషన్ నిధులు అనేవి ఎవరికి అందాల్సిన అన్ని మాక్సిమం అందుతున్నాయి. ఇప్పటికైతే బంగారు తెలంగాణ దరిదాపులు ఉన్నట్టు నాకు తెలిసిన తరపు బాగానే ఉంది. కాకపోతే కరప్షన్ కూడా అక్కడక్కడ ఉంది. అది జీరో కరప్షన్ లేదు, ఎక్కువ లేదు, కానీ ఉంది. కరప్షన్ ప్రాక్టీసెస్ అయితే ఉన్నాయి. ఆ కరప్షన్ కంక్లూడ్ చేయగలిగితే, జీరో కరప్షన్ చేయగలిగలేదు, ఖచ్చితంగా బంగారు తెలంగాణ వైపు అడుగు వేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. టిఆర్ఎస్ నాయకత్వంతో మీరు పూర్తిగా సంతృప్తి తెలియజేస్తున్నారు? మేమైతే సాటిస్ఫై ఉన్నాం, జనాలు కూడా సాటిస్ఫై ఉన్నాం. అక్కడక్కడ అరకొర ఎందుకంటే డబ్బులు కూడా అందరికి మాక్సిమం అందరికి వచ్చినాయి, అన్ని ఇంటికి కవర్ చేశారు. కానీ ఇంకా కొందరు రాని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా కవర్ చేయగలిగితే ఆన్లైన్ లో చేస్తున్నారు. ఆన్లైన్ లో వాళ్ళని కూడా కవర్ చేయగలిగితే సంపూర్ణంగా మళ్ళీ జిహెచ్ఎంసీ లో టిఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీరు ఏం నిర్ణయించుకున్నారు, ఈసారి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఈసారి అంటే మీ వ్యక్తి క్యాండిడేట్ ని బట్టి మేము ఆలోచించుకోవాల్సి వస్తుందండి. క్యాండిడేట్ ఎవరు అనేది చేస్తాం, ఏ పార్టీ ఆ పార్టీ అని కాదు, క్యాండిడేట్ ని బట్టి మేము ఓటేస్తాం. అది మరి మీకు అందాల్సిన స్కీమ్స్ అన్ని అందుతున్నాయా? మీ కార్పొరేటర్ పనితీరు ఎలా ఉంది?
కార్పొరేట్ ఫస్ట్ రోజు వర్షాలు పడ్డ తర్వాత తగ్గిన తర్వాత వచ్చినారు బతుకమ్మ కుంట వీకర్ సెక్షన్ కాలనీకి. ఫస్ట్ 4 రోజులు 10,000 పంచారు. ఆ తర్వాత మళ్ళీ 5,000 పంచారు. ఈ నెలకు వాస్తవంగా వాటర్ వచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు డబ్బులు, వేరే వాళ్ళకు ఇచ్చినారు. మరి మేము కంప్లైంట్ చేయడం కానీ అడగడం కానీ ఏమైనా జరిగిందా? ఇలా వెళ్ళినాం డిపోరెడ్డి మేడం దగ్గరికి వెళ్ళినాము. వెళ్ళితే ఆయన ఏమన్నది, ఈ రోజు నుంచి కొత్త స్కీమ్ వచ్చింది, మీ సేవలు అప్లై చేసుకోవాలి, ఆధార్ కార్డ్స్ కానీ బ్యాంకు కానీ మీకు వాస్తవంగా ఉన్నటువంటి మీకు అమౌంట్ వస్తుంది అని చెప్పేసి మేడం చెప్తే వచ్చి అప్లై చేసుకున్నాం. మరి ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందని మీరు అంటారు? ఇప్పటికైతే పర్వాలేదండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీరు ఏం డిసైడ్ చేసుకున్నారు? ఈసారి వరకు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఏం లేకపోతే డబ్బులు ఇవ్వలేదు, మనం చూసిన తర్వాత చెప్తాం మేము ఏమైనా సంగతి. మాకు ఎవరైనా ఇంకా సాయం చేయాలి, ఏం సాయం లేదు, ఏం లేదు మాకు. వీటి సాయం చేయకుండా అందరు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ఇల్లు వెళ్ళకి 10,000, కిరాయలకి 1,000 రూపాయలు, అది ఎక్కడ అన్నాయి మేడం? అట్లా ఇస్తారా? అందరికి ఒక సమానం ఇవ్వాలి, వాళ్ళకి ఒక నాయమా మాకు ఒక నాయమా? వాళ్ళకి రెంటర్స్ వస్తున్నాయంటే, రెంట్కి రెంట్ వస్తున్నాయంటే, మరి కిరాయలు కూడా వాళ్ళే తీసుకుని ఈ వచ్చిన పైసలు కూడా వాళ్ళే తీసుకుంటే అట్లా ఒక్కొక్కళ్ళకి కిరాయలకి ఇవ్వడం కూడా ఇవ్వట్లేదు పైసలు. వాళ్ళకి వేలు వచ్చిన వాళ్ళ కిరాలకు ఇస్తానే లేరు. అట్లెట్లేదు కంప్లైంట్ చేయడం కానీ అడగడం కానీ ఏమైనా జరిగింది? వాళ్ళు ఏమంటే మేము ఇస్తాం కదా ఇప్పుడు ఎక్కడ ఉరుకుతున్నామా అంటున్నారు వాళ్ళు. మేము ఇస్తాం, మెల్లగిస్తాం మీకు. ఈ ఒక్క సమస్యనా, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? ఏం లేదు మేడం, అందరికి వచ్చినా మాకే రాలేము ఇబ్బంది చెప్పడానికి ఏం లేదు. మరి మీ కార్పొరేటర్ ఎట్లా పనిచేస్తున్నారు? మా కార్పొరేటర్ మా దగ్గరకు వచ్చి ఒక మాట కూడా అడగలేదు మమ్మల్ని. ఏం మాట కూడా అని కనీసం ఎలా ఉంది ఏంటిది, మీకు ఏమైనా సాయం అందిందా లేదా, వానలు పడ్డాయి కదా ఎలా ఉంది పరిస్థితి అని కూడా ఒక్కరోజు కూడా వచ్చి అడిగింది లేదు మాకు. మరి ఈసారి మళ్ళీ ఇదే కార్పొరేటర్ రావాలని మీరు అనుకుంటున్నారు? ఇక రావాలని అంతా ఉద్దేశం అంటే ఏం లేదు, పని చూడాలి ఎవరు ఏం వస్తుంది అట్లా. ఈసారి మీరు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ పార్టీ కొట్టేస్తే నాకు మంచి జరుగుతుంది అని అంటే అదే పార్టీ సాయం చేస్తే నాకు చేస్తాం కదా, ఎక్కడ లేదు ఏం లేదు, ఒక తల్లిదండ్రులు లేదు, అనుబంధం లేదు, అక్కజల్లం లేదు, ఓ మొబైల్ కూడా లేదు, పింఛన్ లేదు, పింఛన్ కట్టి పెడితేనే ఇవాళ వస్తారు. మీకు అందే డబ్బులు అన్ని అందుతున్నాయా? ఏం అందుకులు, ఎక్కడ డబ్బులు లేదు, ఏమి ఎక్కడ పని చేద్దామంటే ఇది కరోనా ఎక్కువ అందులో బంద్ అవుతుంది. ఎక్కడ నా కాదు తిండి కావాలనే లేదు, ఇంత ప్రశాంతమే అంత అలా చెప్పిన ఇంకా పంపిస్తుంది. గవర్నమెంట్ బస్తీ లీడర్లు ఏం చేస్తున్నారు వాళ్ళు? అంత బాగులేదు, అంత బంగ్లాదేశ్ వాళ్ళకి ఏం పట్టలేదు, మీదే ఏం లేదు. గరిబలకు సహకారం చేద్దాం చేద్దాం అని మాదనే మేడం, ఇక తిరిగి 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 పరిశాయం ఇవ్వబోతున్నాం మేడం. ఇక అలవికి మేము పోతున్నాము, అదే ఇక గరగలు పంపిస్తారు, అడగలేదు ఏడు పంపిస్తుంది, అది ఉంటుంది కదా తిరిగి తిరిగి బాగుంది. మాకు ఎక్కడ ఎక్కలేదు, విలాక్ వస్తుంది పని ఎట్లాంటి రెస్పాన్స్ లేదా? ఎక్కలేదు మాకు విలాక్ వస్తుంది, ఏమైనా వేసుకొని చచ్చిపోయినా మంచిగుంటుంది. ఎందుకంటే మీ బతుకు మాకు చెప్పు, ఏమైనా బిల్డింగ్లకు బిల్డింగ్లకు వస్తుంది, ఇంటి మీద కాలేజ్ మొక్కలకి చెప్పలేదు మాకు పైసలు. ఒక 1,000 ఒక 1,000 రూపాయలు నేను ఏమైనా వేసుకుంటాను, బియ్యం ఒకటి బియ్యం ఇస్తే ఏం చేసుకోవాలి అది అని చెప్పు. ఆ వాసన కిందలోకి వెళ్తున్నాను, ఇవన్నీ అడ్గులు ఉండదని చెప్పు. కానీ నాకు ఈ చిన్నపల్లి ఎల్లుండలు అంటే అందరూ ఉండట్లేదు, ఇది ఉంటా ఎట్లా బతకాలి, ఎట్లా లేదు, ఒక సంతానం లేదు. ఏమి లేక మనిషి నుంచి చాలా విరాకు వచ్చేస్తుంది. అన్నీ ఒకటే పోయి ఒకటే మేడం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీరేం నిర్ణయించుకున్నారు ఈసారి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? పోయిన సార్ ఎవరికి సార్? ఒకసారి చూసినామే వాళ్ళు మాకేం చేయలేదు కూడా. ఇప్పుడు మళ్ళీ తర్వాత మేము ఎవరికైనా చెప్తాం కదా, ఇప్పుడు ఎవరికైనా చెప్తాం, తర్వాత ఎవరికో వేస్తాం. మళ్ళీ ఇదే కార్పొరేటర్ మళ్ళీ వేస్తారా? చెప్పలేము మరి. మరి కార్పొరేటర్ పనిచేరు ఎట్లా? ఇది అట్లనే అప్లై ఇప్పుడు వస్తాను చెప్పండి, అంతేగాని మాకు ఏమంత పెద్ద అంత పెద్ద మాకేం చేయలేదు. ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మీ ఏరియాలో? ఏం ప్రాబ్లమ్స్? వాటర్ మళ్ళా డ్రైనేజీలు అది కంప్లైంట్ ఇస్తే మళ్ళీ వచ్చి యూజ్ చేస్తుంది, మళ్ళీ అది కూడా పొద్దున రాలేదు, ఇప్పుడు ఫోన్ చేస్తాం మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బంది లేదు కానీ అవి ఏమైనా మనకు ఇది బయట పైసలు అవి ఇవి ఏమన్నా బలసలేదు ఇప్పుడు కరోనా కానీ అవి ఏమి నాకు వచ్చలేదు. అవి మా పార్టీ ఇక్కడ వచ్చి పాటించుకుంటలేదు, ఇస్తామంటుంది కానీ ఇంతవరకు. మరి ఈసారి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఓటంటే ఇప్పుడు ఏం చెప్పగలుగుతారు లేదు మేము.
తర్వాత చెప్తుంది ఎవరికి వచ్చినా మంచి జరుగుతాయని అనిపిస్తుంది. ఎవరని చెప్పలేము, ఇప్పుడు ఎవరికైనా ఏమి చెప్పలేము. వీళ్ళు మంచి వాళ్ళ మంచి ఉంది, ఇది ప్రాబ్లమే ఉంది. వాళ్ళు దీని గురించి తిరిగి తిరిగి ఎట్లా వచ్చింది 2 సంవత్సరాలు రాసేసి ఇంతవరకు పట్టించుకుంటున్నారు. కార్పొరేటర్ ఎట్లా చేస్తున్నాడు ఆయన, కంప్లైంట్ చేస్తున్నాడు. కార్పొరేటర్ అయితే అంటున్నాం కదా, అంతే ఇక ఏం పని చేస్తారు ఇక్కడ. నేను బండి పెడతా, చిన్న కురవాల బండి, అంతే. మరి ఈసారి ఎవరికి వద్దాం అనుకుంటున్నారు? మాకు వచ్చే పసులు రాలేదు అన్న, పక్కకు వచ్చినాయి, అక్కడ వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి, మస్తు లుల్లి లుల్లిలో ఉన్నాయి. ఆయన కూడా రాలేదు అసలు. మరి ఆ డబ్బులు ఇస్తే మళ్ళీ టీఆర్ఎస్ కేట్ ఇస్తారా? మా ఇష్టం అది, మాకు డబ్బులు వస్తే డబ్బులు వస్తే. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా మీ కార్పొరేటర్? మీ కంప్లైంట్స్ ఏమైనా ఇస్తే రెస్పాండ్ అవుతున్నాడా? ఏమో ఆమె దగ్గరకు పోతే ఆమె మాకేం తెలుసు అట్లా ఇట్లా అని అంటుంది, వస్తాము ఇస్తాము అని అంటుంది. పక్కకు వచ్చినాయండి, పక్కకు వచ్చినాయి, మాకు రాలేదు. ఈ గల్లీకి రాలేదు అసలు, రావాలని ఉంటారు కదా, మాకు కూడా బాగా ఉంటారు కదా. మన ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా మీ గల్లీలో? ఏం రాలేదు అసలు, అందరికి వచ్చినా మాకు రాలేదు కదా అన్నట్టు. మరి డ్రైనేజ్ ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఏమన్నా? వాటర్ ఫుల్ ఉన్నాయి, ఇట్లా పోతున్నాయి. GHMC ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీరు ఈసారి మీ కోఆపరేటర్ పనితీరుని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎవరు కొట్టిద్దాం అనుకుంటున్నారు? ఓటే మా ఇష్టం వచ్చిన వాళ్ళకి వేస్తాను, కానీ ఇచ్చేటోళ్ళకైతే పైసలు ఇప్పుడు పక్కన ఇంతలకి ఇస్తున్నారు. మా పై వారికి రాబడి గొడవలన్నీ అవుతున్నాయి, లేకపోతే ఏదైనా చేస్తున్నారు పోతున్నారు. అంటే ఏ పార్టీ వాళ్ళు వస్తే మన గల్లీకి మంచి జరుగుతుందని మీకు అనిపిస్తుంది? ఏ పార్టీ వచ్చినా ఈ బస్తీకి ఎవరు ఏం చేయరు. ఇప్పటి వరకు అయితే ఎవరు ఏం చేయలేరు. ఉండ మూరీలే ఉన్నాయి, ఉండ డేలీస్లే ఉన్నాయి, ప్రైవేట్ వేతనే ఉన్నాయి, అడిగేటోళ్ళు కూడా లేరు. ఇటు ఎవరు మాకు లీడర్లు కూడా నమ్మకం లేదు. లీడర్ ఎట్లా ఉన్నాడు మరి మీ బస్సు లీడర్ ఎట్లా పనిచేస్తున్నారు? మా బస్ ఏ గల్లీకి ఆ బస్తీకి, ఏ గల్లీకి ఆ లీడరే. ఒక మా బస్తీకి ఒక లీడర్ అనేది లేదు, అంతే. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా మరి మీకు? ఇబ్బందులు ఉన్నాయమ్మా, ఇప్పుడు పక్కన అసలు మరి ఈసారి కూడా ఇళ్ళ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, సఫాయి పని చేసే వాళ్ళు ఉన్నారు, పత్తి పని చేసే వాళ్ళు ఉన్నారు. అందరం పని పని చేసుకునే ఉంటున్నాం. ఇవాళ వస్తాయి, రేపు వస్తాయి, ఇవాళ వస్తాయి, రేపు వస్తాయి అంటే ఏమోసలేదు. ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది మీరు అనుకుంటారు? ఎట్లా పనిచేస్తుంది అంటే ఊళ్ళలో ఉండేలకు మంచిగా చేస్తున్నారు, చేస్తలేడు అంటలేదు. వాళ్ళకి సహాయ అన్ని పైసలు వస్తున్నాయి, ఊళ్ళలో అయితే బాగానే చేస్తున్నారు. కానీ ఇదైతే మాకు బాగా పని చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. చెప్పండి ఈసారి ఎవరు కొట్టిద్దాం అనుకుంటారు? టీఆర్ఎస్ కేస్తాము మేము. ఇది ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళకే వేసినాం ఇప్పటి వరకు అయితే. కానీ వాళ్ళు ఇప్పుడు మాకు ఇచ్చే అందరికి ఇచ్చి మాకు పసలు లేకపోతే మేము కూడా వేయం ఇప్పుడు ఓట్లు. కేసీఆర్ కి చెప్పండి, మళ్ళీ టీఆర్ఎస్ మాకు వస్తే వేస్తాం. మాకు మంచి పనులు వేస్తే ఎందుకేమో. టీఆర్ఎస్ కూడా మంచిగా వేసిందా? పెన్షన్లు అన్ని వస్తున్నాయి, రాలేదా? మామూలు పింఛన్ రాయమంటే రాలేదు, అదే నీళ్ళు వచ్చినాయి, ఇంట్లోకి పైసలు ఇవ్వలేదు, ఏం లేదు. మాకు డబ్బులు ఎక్కలే కూరగాయలు అమ్ముకో దీక్ష చెప్తాము. మరి ఈ గల్లీకి పైసలు వేయలేదు, వీడికి వెళ్ళే తర్వాత మొన్న వచ్చి ఆ ఇంత గల్లీకి ఇచ్చిపోయారు, ఈ గల్లీకి ఇచ్చిపోయారు. రోజు ఆమె దగ్గర లేకుండా కార్పొరేటర్ దగ్గర డబ్బులు ఇస్తారు. మరి కార్పొరేటర్ పనితీరు ఎట్లుంది అంటారు? ఏమో వస్తున్నా ఇస్తాం ఇస్తామన్నారు, ఏమో లేదు. ఇక్కడ వచ్చే వరకు గొడవ అవుతుంది, మీరు రానుంటారు బతుకన్నకుంటే కలిసి. మరి ఒకసారి మళ్ళీ అదే కార్పొరేటర్ రావాలనుకుంటున్నారు? మంచిగా చేస్తే ఎవరైనా రావాలమ్మా, మంచి పనులు చేస్తే మేమే వేస్తాం ఓట్లు. మంచి పనులు చేయకపోతే ఎట్లా ఇస్తారు? ఎవరు గెలుపుతారు? 10,000 రాలేదు. ఒకరికి 10,000 వచ్చినాయి, వచ్చినందుకు డబ్బులు వచ్చినాయి, వచ్చినాయి సింగల్ వచ్చినాయి. మాకైతే 1 రూపాయి కూడా రాలేదు. సరే ఏ పార్టీ వాళ్ళు వస్తే కొంచెమైనా మార్పు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏం తెలంగాణకే వేసినాం ఓట్లు, తెలంగాణ అయినా మంచిగా చేస్తే మళ్ళీ ఆయనకి వేస్తాం. మేము గరీబ్ వాళ్ళకి సాయం చేస్తే మేము మళ్ళీ ఇస్తాం. ఒక్కొక్క ఇంట్లో 7-8 ఓట్లు ఉండాలి, మళ్ళీ ఏం వేస్తలేరు. GHMC ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీరు ఈసారి ఏం నిర్ణయించుకున్నారు, ఏ పార్టీ కొట్టిద్దాం అనుకుంటున్నారు? మేము బీజేపీ చేస్తామని అనుకుంటున్నాం మేడం. వాళ్ళు కార్పొరేటర్ ఏ కార్పొరేటర్ వచ్చినా మాకు పని చేయలేదు. ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, ఒక పని కూడా చేయలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, ఏం పని చేయలేదు. ఆయన తిననికి ఉన్నారు కానీ పని చేయడానికి లేదు. వస్తే ఒకసారి 2 సార్లు అడిగాము, మా బస్తీకి వస్తుందే మానేసిన్నారు. మేము బీజేపీ చేస్తాం. బీజేపీ వస్తే మార్పు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇంతకుముందు ఆ బీజేపీ ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉండే ఆయన మంచి పనులు చేసిండు, రోడ్లు డ్రైనేజ్లు అవన్నీ మంచి పనులు చేసిండు. అప్పుడు మేము గెలిపించినాము, పనులు చేసిండు. మళ్ళీ ఆయన బీజేపీ తరపు నుంచి నిలబడుతున్నాడు, మేము పనులు చేపించుకుంటాం.
గత 5 ఏళ్లుగా ఈ టిఆర్ఎస్ కార్పొరేటర్ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు మేడం. మా ఇళ్లలో నీళ్ళు వస్తే కూడా రాలేదు, వాళ్ళు అంతా మునిగి నీళ్ళు వస్తే కూడా రాలేదు. మేము ఇంటి డ్రైనేజ్ కావాలి, డ్రైనేజ్ మారవాలి, రోడ్లు కొన్ని రోడ్లు ఖరాబ్ అయినాయి, రోడ్లు అయిపోయారంటే మాకు బడ్జెట్ లేదు, మాకు బడ్జెట్ ఇస్తలేరు, మా మేము చేయలేమని చెప్తున్నాను. ఈసారి టిఆర్ఎస్ నాయకత్వం పైన మీరు పూర్తి అసంతృప్తి తెలియజేస్తున్నారా? మాకు పనులు చేసుకెళ్ళి కావాలి మేడం, ఆయన పని చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇంత నిండుగా చేసింది రోడ్లు డ్రైనేజ్లు మా మాకు మంచిగా చేసింది, మేము ఆయన గెలిపిస్తాము అంతే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఈసారి ఎవరు కొట్టిద్దాం అనుకుంటున్నాం? డబ్బులు ఎవరు ఇస్తారో వాళ్ళకే ఇస్తాం మా ఓటు. మాకు ఇల్లు లేదు, కిరాయి రూమ్లు మాకు బాణబడి గడుస్తున్నాయి, మాకే ఇల్లు పొలం లేదు. ఇప్పుడు దాకా నాకు 30 సంవత్సరం నుంచి ఇల్లు లేదు. మాకు ఇచ్చిన పైసలు ఎందుకు ఇవ్వాలి వాళ్ళ కిరాయిలో కానీ ఇస్తున్నారు చెప్తున్నారు, మరి మేము ఎక్కడ పోవాలి? ఇన్ని రోజులు మేము ఉన్నాం, కాపురం చేసినాం 30 సంవత్సరం నుంచి, మాకేం లేదు, అధికారం లేదు, ఇల్లు లేదు, మాకు ఉన్న నీకు కావాలి, ఏం చేయాలి మేడం? మేము కూడా ఈ సంవత్సరం నుంచి కూలి నాలుగు చేసుకొని బతుకుతున్నాం. మేము ఎన్ని కూలి చేసినా మాకు పొట్టిపల్లి గురించి నేను చేసేది, మేము ఓటేస్తున్నాం, ఏం లాభం? మేము ఇన్ని కోసండి ఓటేస్తున్నాం, మేము లాభం లేదు, ఏం లేదు, నష్టాలే జరుగుతున్నాయి. మా పిల్లలకు స్కూల్ ఇబ్బంది అయిపోయాయి, కరోనా కాలం వచ్చింది, మా తిన్నందుకు తిండి. కరోనా టైంలో ఏమైనా సహాయం చేశారా కార్పొరేటర్ గారు? మాకు కరోనా కాలంలో మేము సహాయం చేయలేదు, 10 రూపాయలు రాలే మాకు, ఏమన్నా కూడా 10 రూపాయలు మాకు. ఈ గరిబోళ్ళు ఉన్నారు, వీళ్ళకి సహాయం చేయాలి, వీళ్ళకి తలం లేదు, ఇల్లు లేదు, కానీ మాకెవరు వచ్చి సాయం చేయలేరు. మాకెవరు వచ్చి సాయం చేస్తారో వాళ్ళకే ఓటేస్తాం. ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఈసారి ఎవరు కొట్టిద్దాం అనుకుంటున్నారు? మీరు ఎవరికి ఆశిస్తే మేము వాళ్ళకే వేస్తామమ్మ ఓటు. మాకు వాళ్ళకి వీళ్ళకి అంటే మాకు అవన్నీ గురించి తెలియదు కదా. ఈ గళ్ళకి అయితే మాకు ఎవరికి, ఇప్పుడున్న కార్పొరేటర్ మంచిగానే పనిచేస్తున్నారా, మళ్ళీ ఆయనకే ఇస్తారా? ఎవరికి ఇప్పుడున్న కార్పొరేటర్ ఎవరికి వేస్తామో తెలియదు తల్లి. అప్పుడు ఇంకే అంకే అంటే ఇట్లా చేస్తుంటే మాకు తినే బుక్క మన కోచుకునే నా టైం అమ్మ. ఇప్పుడు మాకైతే ఏ ఆహారం లేకుండా ఇళ్ళలో నీళ్ళు వచ్చి జరి అది తెలం దాకా మేము ఉన్నాము, పిచ్చటోళ్ళకి అల్లెళ్ళు నిండిపోయినరమ్మా, ఏమి ఇవ్వలే మాకు. ఎలాంటి సహాయం అందలేదా? అందలేదు అమ్మ, ఎలాంటి సహాయం అందలేదు మాకు. బియ్యం అందలేదు, డబ్బులు అందలేదు, నూనె అందలేదు, అందలేదు మాకు. ఏ డబ్బులు ఇస్తామని వచ్చిర్రు 2 మూడు రోజులు, ఆ తర్వాత ఇచ్చిర్రు పోయినరు, మాకైతే ఇవ్వలేదమ్మా. ఇట్లా వెళ్ళి ఇంట్లో అయితే ఇట్లనే ఉన్నాం, నీళ్ళకి వచ్చి తెల్లం దాకా ఊడ్చుకుంటా చేసుకుంటా అమ్మా. ఇంకా వాళ్ళకి సాయం చేసే బిల్డింగ్ ఉన్న వాళ్ళకి సాయం చేస్తుండ్రమ్మా. మేము మా బతుకు పేరు ఎట్లా, మా సాయం ఎట్లా? ఇట్లున్నా చూ తల్లి, మా వర్షపు మళ్ళీ ఏం చేస్తాం చెప్పు తల్లి. ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఈసారి ఎవరు కొట్టేస్తారు? మళ్ళీ ఇదే కార్పొరేటర్ కొట్టేస్తారా? కొట్టేస్తారంటే ఎవరు సాయం చేస్తే వాళ్ళకి వేస్తారమ్మా. మళ్ళీ ఏం చేయాలి మేము? నీళ్ళన్నీ వచ్చి బియ్యం బియ్యం ఉంటే అన్ని దర్చిపోయా, అవతలకి ఇతలకి డబ్బులు ఇచ్చారు, మా దళ్ళు ఎవరికి ఇవ్వలేదు. మేము కూడా చాలా బాధపడుతున్నాం, చాలా బాధపడుతున్నాం కదమ్మా. ఓటు వేసే వేసేదంటే వేస్తూనే ఉన్నాం మేము ఓటు వేయటం. ఇంటికి 4-5 ఓట్లు ఉన్నాయి, నాకైతే 7 ఓట్లు ఉన్నాయి ఇంట్లో. ఒక్క పైస కూడా ఇవ్వకపోయి అవతలు ఇచ్చి, అవతల గల్లీలు ఇచ్చిండు, ఇతర గల్లీలు మొత్తం ఇచ్చేసిండు. మా గల్లీ నీళ్ళు వచ్చేదా, గల్లీలో పైసలు ఇవ్వలేదు. ఈ సేవలో చూసుకోవాలంటే ఈ సేవలో ఏందో టీవీలో వేస్తే చూపించుకోవాలంటే ఇవ్వమంటుందా, టీవీలో కూడా వేస్తలేరు. ఏం చూసేయాలమ్మా, ఇదే బాగాలమ్మా. మాకు తిండికి తిప్పలు లేక పని లేక లాక్డౌన్ వచ్చిందంటే చాలా కష్టపడుతుందమ్మా. మరి కార్పొరేటర్ ఎట్లాంటి సహాయం చేయలేదు? ఏం చేయలేదమ్మా, ఒక్కొక్క బస్తా బియ్యం అయితే ఇచ్చిండ్రమ్మా. ఆ బియ్యం ఒకటి తిన్నా అంతే, మేము మాకేం పైసలు గీసలు ఏమి ఇవ్వలేదు. మరి మళ్ళీ టీఆర్ఎస్ కేస్తామని అనుకుంటున్నారా? ఏమిస్తారో ఏమో, ఇంకా దయ ధర్మం ఇవ్వనట్టు. అందుకే సపోర్ట్ పోయిపోయి నిన్న పొద్దు కూడా పోయొచ్చిన కంప్యూటర్ కార్కి వేస్తే ఈ సేవలు ఇవ్వండి అన్నది, ఆ తలలో చూసి పోయి ఇవ్వండి అన్నది చెప్పండి. ముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఏమనుకుంటున్నారు? ఈసారి మళ్ళీ టీఆర్ఎస్ కే ఇద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారు? టీఆర్ఎస్ కే వస్తాం. ఎందుకు? మా ఇల్లు లేదు, ఏం లేదు, నాకు కిరాయి ఇంట్లో ఉంటున్నా, పైసలు లేవు, మా ఇద్దరు బిడ్డలే, కొడుకులు లేరు, ఏం లేరు. ఆ కిరాయి కూడా ఖాళీ చేసి పోవంటారు, మాకు డబ్బులు లేవు. అట్లా ఇంకేమి ఇబ్బందులు ఉన్నాయి మీ గల్లీలో? వాటర్ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఇలా ఏది వచ్చినా కూడా ఇస్తలేదు మాకు. కిరాయి వాళ్ళు మీకు ఎందుకు ఇస్తామంటారు? అంతే, నేడే మేము తప్పనే పోతాం, వేరే పోతాం, లేకుంటే ఇంటికి వస్తాం. అట్లా ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయాలు అన్ని అందుతున్నాయా మీకు? మాకే అంత లేవు, మాకు ఇస్తలేరు. లమ్ముడు ఎందుకు ఇవ్వాలి అంటున్నారు, సొంతం ఇల్లు వాళ్ళు తీసుకుంటారు. ఈసారి
ఖచ్చితంగా ఇస్తాను, కానీ మాకు కూడా కొంచెం సాయం చేయాలండి. అసలు డబుల్ బెడ్రూమ్ అంటుంది, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఇంకా ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటాయండి, డ్రైనేజ్ నిండితే అసలు పట్టించుకొని పట్టించుకోరు. ఇంకా మాకు వరద బాధితులు ఇంట్లో ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయండి, కానీ ఇంతవరకు ఎవరు ఏం సాయం చేయలేదు. ఇంకెప్పుడు సాయం చేస్తారండి? అందరికి వచ్చినాయి, మాకే రాలేదు, మా గళ్ళు వరకే రాలేదండి. అటు పక్కన వచ్చినాయి, ఇటు పక్కన వచ్చినాయి, కానీ మా అమ్మలు కూడా ఆడుకోవాలి కదండి ప్రభుత్వం. మేము చాలా నష్టపోతున్నాం, ఏమన్నా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. మీకు ఇంకేమైనా స్కీమ్స్ అందకుండా ఉన్నాయా గవర్నమెంట్ నుండి? గవర్నమెంట్ జాబ్స్ అయితే ఏం రాలేదు నిరుద్యోగులకి. మేము డిగ్రీ చేసి ఇంట్లోనే ఉంటున్నాం, ఇంకేమైతే రాలేదు. ఐదేళ్ల నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి వేయం మేడం, మేము అసలు నోటాకి వేసేస్తాం. ఎవరు మాకు సాయం చేసింది లేదు, ఏం చేసింది లేదు. వరద బాధితులకు సాయం చేస్తామని చెప్పేసి ఫండ్స్ అవి ఇవన్నీ వచ్చినాయని చెప్పేసి వేస్తామని అనుకుంటే ఒక్క రూపాయి కూడా మా బస్తీ వాళ్ళకి చెందింది లేదు. మేము ఎన్నో ఇబ్బందులు పడతాం. మొన్న వర్షం వచ్చినప్పుడు ఇండ్లకి మొత్తం వరద వచ్చి 3-4 రోజుల నుంచి అసలు అన్నం లేక ఏం లేక పిల్లల్ని కట్టుకుని ఇట్లా పైన బిల్డింగ్ల మీద ఎండలోకి అన్నట్టుగా ఉన్నాం. మేము ఎండ వచ్చినప్పుడు ఎవరు రాలేదు ఏంటి అని చూడలేదు. కొన్ని సహాయం చేస్తామని అక్కడ నుంచి వచ్చినప్పుడు అదన్న మాకు అందాలి కదా, అది కూడా అందకుండానే అయింది. పక్కనకి వచ్చినాయి, ఇటు పక్కనకి వచ్చినాయి, అది కూడా రాలేదు. కొన్ని సరేలే ఇయ్యాలి సార్, రేపు వస్తారు అని అక్కడ అడిగితే వస్తారు అన్న. మొన్న వచ్చి మొన్న వస్తే సరే అయితే అని చెప్పి ఎవరు ఎక్కడ ఎక్కువ పలుకు పడి తీసే వాళ్ళు ఉంటే వాళ్ళ సైడ్ వెళ్ళిపోయి వాళ్ళకి వేసారు. మాకు ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఈసారి ఖచ్చితంగా ఏ పార్టీకి ఓటేనని మీరు అంటారు? నేను ఏం చేయడానికి వేయను మేడం, నేను నోటాకి వేసేస్తాను. ఎవరు సహాయం నాకు అంటే ఇది ఉంటేనేమో ఇల్లు ఇది అని ఉంటుండే. మధ్యలో వాళ్ళే వింటారు కానీ ప్రజలకు అనేది ఏది చెంది అది చెందుతున్నకే చెందుతుంది, అందరికి చెందట్లేదు. చెందిన వాళ్ళు వేయనియండి, చెందిన వాళ్ళు ఇట్లనే మాట్లాడతారు. ఈ బస్సులో అయితే మేమందరం అయితే ఎవరికి వేయమని అనుకుంటున్నాం. ఇంటి పైన ఉన్న వాళ్ళకి ఇచ్చిన మేడం, మా గడపలు చూడండి, మా గడప ఘోరం ఆటో అయితే అంత దూరం ఒట్టుకోలేదు మేడం. అయితే వాళ్ళకు పైల పైన వాళ్ళకి ఇచ్చారు కానీ మాకైతే ఇంతవరకు రాలేదు మేడం. మోకాళ్ళలో నిలువైన మేడం, కాబట్టి మా వీడియో చూడండి ఆటోలో ఉంటుంది ఫోన్ది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈసారి మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూస్తే మళ్ళీ టీఆర్ఎస్ కేస్తారు? అయితే ఏం మేడం, ఈసారి ఈసారి అయితే మస్తు పోరాటిన మేడం అయితే టీఆర్ఎస్ అయితే మళ్ళీ అడిగిన మెడమరు పోతే నువ్వు ఓటేయకు, ఓటేందుకు ఏమన్నా నేను ఓటేయకు, నేను ఏమన్నా అంటాడు సార్. అయ్యింది పరిస్థితి పరిస్థితిలో సార్ అంటే లేదు, నేను ఓటేమన్నా ఇంటి పైన వాళ్ళకు ఇల్లు ఇచ్చిరా మేడం, నీళ్ళు నాకు గడపలుచుండి మేడం, ఒకసారి అక్కడ గుర్తు పెట్టండి. లోపల పోయింది మేడం, మంచాల మీద లోట మేము 2 రోజులు నీళ్ళైతే ఘోరంగా ఎక్కడ డీడికాల్ ఉంటే ఉస్మానియా అక్కడ ఉంటే మొత్తం వాటర్ ఇక్కడ వస్తుంది మేడం. అయినా వాళ్ళు పట్టించుకోండి ఆదరణ లేడు మేడం. వస్తారంటే వస్తారు, ఇట్లా చూస్తారు, ఇట్లా నమస్కారం పెడతారు, వేయండి మేము గెలిపియండి, మీకు ఈ విధంగా మీకు సాయం పడతా ఉంటారు. కానీ మరి ఈసారి ఏ పార్టీ కార్పొరేట్ వస్తే గల్లీకి కొంచెమైనా మంచి జరుగుతుందని మీకు అనిపిస్తుంది? వచ్చే వారికి వచ్చే నాయకుడు వచ్చినప్పుడు మళ్ళీ ఎన్నుకుంటాం మేడం, ఏదైనా ఒకసారి చూస్తాం క్యాండిడేట్ బట్టి పట్టుకుంటాం మేడం. ఈసారి ఎన్నో సార్లు ఈ బియ్యం వచ్చినా ఏం వచ్చినా ఇంతవరకు మాకు ఏం అందుబాటులేదు మేడం. వచ్చిన దగ్గర వచ్చి రాసుకుని రామాలు తీసుకుని వాళ్ళ ఆధార్ కార్డు రాసుకున్న వాళ్ళు ఇచ్చారు బిడ్డలు పిల్లలకు పిల్లలు వాళ్ళకి అబ్బాయి చెప్పారు కానీ మాకు మటుకు ఏం అందలేదు మేడం. ఐదేళ్ళుగా ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు అని గల్లీలో ఏం మరి జరగలేదు. మా అయితే నీళ్ళైతే ఘోరంగా మరి ఇవి పాత ఇల్లు మేడం, ఫస్ట్ స్టార్టింగ్ ఇవి ఇవి పాత ఇండ్లు. పాత ఇళ్ళకు అందించకుండా కొత్త ఇళ్ళకు అందిస్తారు ఇది మేడం. పాత ఇండ్లు కూలిపోయి ముక్కు చూస్తారు కదా, పై కొత్త ఇళ్ళకు చూస్తారా మేడం? ఘోరంగా అయితే ఫస్ట్ స్టార్టింగ్ నరేంద్ర గౌడ్ ఇచ్చిన ఇల్లు ఇవి. అవన్నీ 3-4 ఫ్లోర్లు మైసూరు ఎప్పుడు కనీసం దాదాపు 27-28 సంవత్సరాలు ఇల్లు కట్టి పట్టించుకుని నాది లేదు. ఎట్లా పెంకులు పెంకులు కూలిపోతున్నాయి. ఏ ఇస్తారు సర్కార్ అయినా ఎవరైనా వచ్చిన వస్తారు చూస్తారు నామ్ దేవాస్ వాళ్ళు ఏదో మీకు మరో అడగండి మీకు ఏదో విధంగా అందుబాటులో చూస్తామంటారు కానీ ఎవరిగా ఓటు ఇవ్వడమో అయ్యే ఫోటోకి నేను ఎవరిగా అదే విధంగా మేడం మాకు ఏదో విధంగా ప్రభుత్వం సహాయపడాలని కోరుతున్నాం మేడం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీరు ఈసారి ఏం నిర్ణయించుకున్నారు? ఏ పార్టీ కార్పొరేటర్ వస్తే గల్లీకి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే కానీ నాకు తెలియదు, కాంగ్రెస్ వస్తే నాకు మంచిగా ఉంది అనుకున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ వేసినాం, నేను సిపిఎం ఈడ సిపిఎం సిపిఐ ఈడ ఈటో మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. సిపిఎం సిపిఐ సిపిఐ అంటే మీకు మళ్ళా అనుకున్నాం.
మా కార్పొరేట్ నీళ్ళు వేస్తుంటే రాలే, కరోనా వచ్చిందంటే రాలే, ఆ ముఖం చూపించలే, ఆ సెన్సర్లో తనకొచ్చింది, అక్కడికి వచ్చింది 10,000 వాళ్ళకి ఇచ్చిపోయింది. మా కురువలు మా మీ మా అమ్మ కురువలం ఇక్కడ మా అమ్మ మా మా అమ్మ వెళ్ళం ఇది మొత్తం మన ఎన్ని ఉన్నాయి 120 ఉన్నాడు మాకు వేలే. ఎందుకు వేయలేదంటే మీరు సిపిఎంకి సిపిఐకి సపోర్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు ప్యాసెట్ లేకుండా 10,000 ఇప్పుడు ఆన్ వాళ్ళు వేసుకోమంటుండ్రు. కేటీఆర్ చెప్తుంది చేసుకుంటా అని చెప్పి అంటుండ్రు. అది ఈ 120 ఇళ్ళకి డబ్బులు రాకపోతే మీరు ఎవరు నివేదిస్తే అడగలేదా? అడిగినాం, అడిగినా కూడా అలా పోయి కార్పొరేటర్ అనుకుని ఎమ్మెల్యే అనుకుని ఎమ్మెల్యే అనుకుంటే నాకు ఓట్లు మీకు మా ఓట్లు మీకు పడవు మీకే మీకెందుకు ఇస్తాం అంటే ఏమని కూడా ఏం చెప్పలేదు. మీ బతికి ఎరుతారా అని చెప్పి మలాన గుడికి వెళ్ళి శాంతమ్మ గారు ఇక్కడ చేసిన కాల్ని ఇట్లా మళ్ళీ ఆ కురే బస్సు కూడా వెళ్ళాలి. ఇది నేను అరే మరి ఇది శ్రీరామ బస్సు కురే బస్సు అలా కురే బస్సు కూడా ఇది అన్నీ రాలేదు అంటే కురువల్లవి ఏమో ఓట్లు మీ కురువల్లమే ఎక్కువన్నా మొత్తం చెడిపోయింది మైండర్ అది అంటే వాళ్ళు వాళ్ళ గుంపు ఎక్కువంది కాబట్టి వాళ్ళ గుంపు ఎక్కువంది కాబట్టి వాళ్ళని వాళ్ళకి పుట్టించాము. నా గుంపు తక్కువ ఉంది నేను అడిగాను అవును అని అనుకుంటాం అంతే. అది కాబట్టి నేను ఒకటి దయచేసి అడిగేది ఏంటంటే మీరు ఆన్లైన్లో వేసుకో అన్నారు ఆన్లైన్ ఆన్లైన్లో వేసుకుంటాం ఓకే ఆన్లైన్లకు మొత్తం రాసుకున్నాం చేసుకో అన్నారు చేసుకుంటాం అన్న అందరికీ పిల్లకి పెళ్ళి కాకుంటే మిట్టలు పెట్టి చేసుకున్నారు వాళ్ళ బీజేపీలు మేము టీయా మీ ఇది ఇదేమి సిపిఎం సిపిఎం సిపిఐ ఇరండి వాళ్ళ పిల్లలకి నటు కాకుండా పిల్లలకి నటు నా నటలు దొరకపోయి మీకు పెట్టే ఆట తీసుకొని పెట్టుకుని ఎవరు ఇప్పించారు మహేంద్ర ఇప్పించారు మహేంద్ర ఇప్పించారు మేము అట్లా చేయలే మాది మాకు మా సంతోషం మేము కావాలని చెప్పి అది అది మీరు సిపిఐకి చెందిన వాళ్ళు కాబట్టి మీకు ఎలాంటి స్కీమ్లు అందట్లేదని మీరు అంటున్నారు. సిపిఎం సిపిఐ ఉంది కాబట్టి మీరు మాకు ఓట్లు తెలంగాణకు తెలంగాణకు ఓట్లు వేరు మేము ఇయ్యాం ఓకే. తర్వాత వేరే ఏ పార్టీ కార్పొరేటర్ వచ్చినా ఇదే జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఇదే జరగదు కాదు వాటికి మీ మీద కా ఇది నీళ్ళ వరద వచ్చిందని అది డేనీస్ పెడుతున్నాడు ఎవరు చేసుకోలేదు. మేము మేము సొంతంగా డబ్బులు పెట్టుకొని తల 50 రూపాయలు 100 రూపాయలు పెట్టుకొని మేము చేసుకున్నాం. మాకు కార్పొరేట్ సిపి టీఆర్ఎస్ కార్పొరేట్ ఏం చేయలే సిపిఎం కార్పొరేట్ ఏం చేయలే బీజేపీ కూడా ఏం చేయలే. మేము తల 50 ఉందని వేసుకొని మేము నానా ఎందుకు ఇట్లా చేస్తున్నాం అని చెప్పి కూడా మేము పోయి ఆడ ఆఫీస్ కాడ పోయి లెటర్ రాసి ఆడ మేము చేసుకొని డేనీస్ కానీ ఇది కానీ అది మేమే చేసుకున్నాం. ఎవరు మాకు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు వెళ్ళి కాబట్టి ఎవరు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇల్లు కట్టించిన రాజశేఖర దేవుడు రాజశేఖర దేవుడు తెలంగాణ బీజేపీలు అలా ఇల్లు కాదు తెలంగాణ రాజశేఖర రెడ్డి దేవుడు తెలంగాణ రాజశేఖర రెడ్డి సంతకం పెట్టిండు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి మీ కార్పొరేటర్ పనితీరును దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎవరు కొట్టిద్దాం అనుకుంటున్నారు? కార్పొరేటర్ ఇక్కడ కొంతమందికి పంచండు కొంతమందికి పంచలేదు. మాకు వరదలొచ్చి మొత్తం మా ఇండ్లు కాలనీలకు నీళ్ళు వచ్చి మొత్తం వరదలొచ్చి మొత్తం మునిగిపోయినా కానీ కొంతమందికి ఒక సైడ్ పంచండు ఒక సైడ్ పంచలేదు. పంచడం వరకు ఇది కేసీఆర్ మీసేవలు అప్లై చేసుకోవాలని చెప్పి చెప్పిండు. జిహెచ్ఎంసీలో పేదలకు బాగా పేదలకు చేస్తున్నామని చెప్పేసి అనుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వం ధనికులకు 15 రూపాయలు అపార్ట్మెంట్ల ఉన్నకు పెద్ద పెద్ద కాలనీ వాసులకు పంచుతుంది తప్ప బీదలకు అమ్మడం లేదు. ఈ సక్రమంగా బీదలకు అది చేస్తే ఏమైనా ఫలితాలు ఉండవు లేదంటే దుబ్బాకలా జరిగినట్టుగానే ఈ మన జిహెచ్ఎంసి అంబర్పేటలో కూడా జరుగుతుందని నా అభిప్రాయం. ఈసారి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? మేము ఎవరికి వేసినా కాంగ్రెస్ మాకు మంచిగా చేసిన వాళ్ళకి వేస్తామమ్మా. మాకు కాంగ్రెస్కి వేస్తాం మేము ఓటు కాంగ్రెస్కి వేస్తాము. మాకు ఏదన్నా వచ్చినా పట్టించుకునే నాయకులు కావాలి మాకు.
ఇంతకు ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని బాగానే చేశారా? అప్పుడు చేసింది. రాజశేఖర్ ఉన్నప్పుడు సంతకం పెట్టినప్పుడు ఈ ఇండ్లకు సంతకం పెట్టిండు, మంచిగానే చేసిండు. ఆయన పోయినాక ఏదైనా ఇండ్లు వచ్చినవి చేసిండు, చేసుకున్నాం. ఆయన వెళ్ళిన ఇండ్లు వచ్చినవి సంతకం పెట్టినాక ఇండ్లు వచ్చినవి అనుకుంటే మంచిగానే ఉన్నాయి అనుకున్నాం. ఈ దేనిసులు దాంట్లో దీంట్లోకి ఇప్పుడు ఆయన బాబు చెప్పినట్లనే నడుస్తుంది. ఇక నాకు మొన్న పైసలు వస్తాయి వస్తాయని అంతా అందరికి నీళ్లు మాకు వచ్చినాయి, వాళ్ళకి వచ్చినాయి. అందరికి ఇచ్చినట్లే మాకు ఇవ్వాలి. మాకు ఆశనే కదమ్మా పది పోతే వెళ్తాడు పిల్లల జల్లలను ఆ బక్కనికి. అందరూ చూసుకుంటూ చూసుకుంటుంటే మేము మా నందల్ని అందరికి వాళ్ళకి ఇచ్చేసిపోయినరు. మాకు సగాలనే వస్తాయి వస్తాయి అన్నారు, అక్కడనే పోయినవి. ఇక సుఖసార్ సార్ అన్నాడంటే ఇప్పుడు అప్లికేషన్ పెట్టి అవి సంతకాలు ఇచ్చి ఆ కాగితాలు ఇస్తే వస్తాయని అన్నారు. అది నిజమే అబద్ధమే కానీ ఈయనైతే ఇస్తామని అనుకున్నాను. నేను బస్తులు అయితే ఇస్తాము. ఆయన దయవల్లనే కాదొక్కటి, మాకు అందరికి వచ్చినట్లు అందరికి సేవలకు చేసినట్టు మాకు చెయ్యాలి. అదొక్కటి మేము కోరుకునేది. అందరిలాగా దేనిస మూరులు కానీ ఈ బస్సులు కానీ పట్టించుకోవాలి కేసీఆర్ సార్. ఆ పైసలు కూడా మాకు అందరికి ఇచ్చినట్లు మాకు ఇవ్వాలి. మేము కూడా ఆశ పెట్టుకున్నాం వాళ్ళలాగా అట్లా మేము చెప్పేది.